యూనిట్ సోదరులు సోదరుల మళ్ళీకి సభ్యు పాత్రికేయ సోదరులకి నమస్కారం. కంగారాజు బ్రాండ్ పడిపోయింది నాకు. నాకు ఎప్పుడు ఒక పేరుతో ఎప్పుడు పిలవలేదు, కానీ కంగారాజు అని పిలవడం మొదలెట్స్. ఎక్కడ చూసినా కంగారాజు అని పిలుస్తారు జనాల్లో కూడా. సతీష్ వేగ్నేశం గారికి థ్యాంక్స్. సంక్రాంతి మనకి పెద్ద పండగ, రైతుల పండగ. సంక్రాంతి రైతుల పండగతో పాటు సినిమా వాళ్ళ పండగ కూడా. అది ఎందుకంటే మంచి సినిమాలు రిలీజ్ అవుతాయి, కుటుంబ కథా చిత్రాలు, అన్ని రకాల చిత్రాలు అన్నీ ఆడతాయి. కొన్ని మర్చిపోలేనటువంటి సినిమాలు మరింత ముద్ర వేసుకుంటాయి పండగ సినిమాలని. అటువంటి సినిమానే శతమానం భవతి, నా కంగారాజుగా పేరు తెచ్చినటువంటి సినిమా. ఈ సినిమా పర్టికులర్గా పండగ సినిమా అని డైరెక్టర్ చెప్పొచ్చు. ఎందుకంటే శతమానం భవతి ప్రపంచంలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కలిపాయి, ఒక ఎమోషన్ కలిపింది. నేను చూశాను, ప్రివ్యూ థియేటర్ నుంచి అబ్జర్వ్ చేస్తాను. ఆ ఎమోషను మళ్ళీ సతీష్ వేగేశం గారు దీంట్లో క్యారీ చేశారు. కాబట్టి ఇది ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ పండగకు వస్తారు. మళ్ళీ ప్రతి తెలుగువాడి సినిమా అవుతుందని నాకు గట్టిగా నమ్మకం. ఏదో ప్రమోషన్ కోసం నేను చెప్పట్లేదు. ఎందుకంటే మానవత సత్సంబంధాలు కొద్దిగా మనం మిస్ అయిపోతున్నామని మనకే అనిపిస్తుంది. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక రెండు నిమిషాలు ఎక్కువ మాట్లాడాలనుకుంటున్నాను. నా రూమ్లో మా పిల్లవాడు చిన్నపిల్లవాడు లాస్ట్ వాడితో సడన్గా నేను రియలైజ్ అయిందంటే వాడు ఆండ్రాయిడ్ ఫోన్ మీద ఉన్నాడు, నేను నా ఆండ్రాయిడ్ ఫోన్ మీద ఉన్నాను. ఆ రోజు వైఫై తీసేశాను, తర్వాత టీవీ కూడా రూమ్లో తీసేశాను. టచ్ పోతుంది. సతీష్ వేగేశం గారి ఫిలిం ప్రతిదీ ఎంటర్టైన్మెంట్, ఒక ఎంటర్టైన్మెంటు తెలుగుతనంతో పాటు ఒక అద్భుతమైనటువంటి ఒక న్యూక్లియస్, ఒక చిన్న సోషల్ రెస్పాన్సిబిలిటీ ఒక టచ్ అవుతుంది. అందుకనే ఆయనకి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ పెరుగుతున్నారు. ఆయనకి ప్రతి కొంతమంది డైరెక్టర్లకి ఫ్యాన్స్ పర్టికులర్గా వస్తారు, ఆయనకి వస్తారు. అటువంటి సతీష్ వేగేశం గారు మళ్ళీ ఈ సినిమా మళ్ళీ ప్రతి తెలుగు వాటికి కనెక్ట్ అయ్యే సినిమా నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే త్రూఅవుట్ ఈ సినిమాలో నేను ఉన్నాను, పనిచేశాను. సో మళ్ళీ అద్భుతమైనటువంటి సినిమా వస్తుంది. ప్రత్యేకంగా మా హీరో కళ్యాణ్ రామ్, ఐ హవ్ సీన్ హిస్ ఫిలిమ్స్, యాజ్ ఎ స్టార్ ఐ హవ్ సీన్ హిమ్, యాజ్ ఎన్ యాక్టర్ ఐ హవ్ సీన్ హిమ్. మనిషి మంచి మనిషిగా నాకు తెలుసు. ఫస్ట్ టైం నేను కళ్యాణ్తో కలిసి పనిచేస్తున్నాను. నిజంగా స్వర్గీయులు నందమూరి తారక రామారావులో ఉన్నటువంటి ఒక డెడికేషన్ చూశానండి ఆ అబ్బాయిలో. అబ్బాయి అంటే నాకు అలా అనిపిస్తుంది బ్రదర్. ఎందుకంటే ఎమోషన్తో కనెక్ట్ అయిన ఫిల్మ్ ఇది. చాలా ఒక రేజర్ ఎడ్జ్లో ఉన్నటువంటి క్యారెక్టర్, ఎందుకంటే నేను చెప్పకూడదు. ఐ హవ్ సీన్ హౌ మెనీ అవర్స్ ఈజ్ వర్క్డ్ అన్ ఈచ్ సీన్ అండి. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు గెట్ అన్ అదర్ యాక్టర్ ఫ్రమ్ తెలుగు. నేను కళ్యాణ్ రామ్ కూడా చెప్పాను, దిస్ ఈస్ గోయింగ్ టు బి అనదర్ బెంచ్ మార్క్ ఇన్ యువర్ కెరియర్. బెంచ్ మార్క్ యాజ్ అన్ యాక్టర్, స్టార్గా మరింత తీసుకెళ్తుంది ముందుకి, బట్ బెంచ్ మార్క్ ఫిల్మ్ ఇది. సో ఐఎమ్ విషింగ్ హిమ్ మెనీ మోర్ సక్సెసెస్ ఆఫ్టర్ దిస్. అండ్ ఒక పండగ హీరోగా మళ్ళీ ఒక హిట్ పటాస్ కూడా సంక్రాంతి కదా, సంక్రాంతి తర్వాత సీజన్. సో పండగకి మరొక హిట్ ఇస్తారు కళ్యాణ్ రామ్, మ్యారీడ్. మ్యారీని ఎంత అందంగా ఉంటుందో, అంత అందమైనటువంటి మనసు, మంచి పిల్ల అండ్ డెడికేటెడ్ యాక్ట్రెస్ తను కూడా. తనకు కూడా ఒక మంచి, కేవలం గ్లామర్ కాకుండా ఒక డిఫరెంట్, షీఈస్ డూయింగ్ బ్యూటిఫుల్ రోల్స్ F2 కానీ. ఇప్పుడు వచ్చినటువంటి ఈ సినిమా కూడా మంచి రోల్ మ్యారీన్, మరొక కొత్త యాంగిల్లో మీరు చూస్తారు, ఒక డిఫరెంట్ టచ్తో చూస్తారు. సో ఎవ్రీ యాక్టర్ హెస్ పర్ఫార్మ్ వెరీ వెల్. పర్టికులర్గా ఆదిత్య మ్యూజిక్ వారికి నేను ఐ వాంట్ టు కంగ్రాచులేట్ దెమ్. ఎందుకంటే రాకెట్ లాంచింగ్ వెహికల్ ఉంటుంది ప్రతి సినిమా, రాకెట్ లాంగ్ మ్యూజిక్, రాకెట్ లాంచింగ్ వెహికల్ ఆదిత్య మ్యూజిక్. కాబట్టి ఆదిత్య మ్యూజిక్ ఆల్సో ఇస్ వెరీ వెరీ లకీ, వీఆర్ లకీ టు వర్క్ టుగెదర్ ఇన్ సచ్ అ బ్యూటిఫుల్ ఫిలిం దే స్టార్టింగ్ ద బ్యానర్. సో అట్ కంగ్రాచులేషన్స్, యూ విల్ బీ రిమెంబర్డ్ బై దిస్ ఫిలిం, విల్ బి రిమెంబర్డ్ ఆదిత్య మ్యూజిక్. ఇంకో కొత్త కోణంలో విషింగ్ దెమ్ ఆల్ ద బెస్ట్. గోపీచంద్ గారు, భాష లేదంటారు సంగీతానికి. సో ఇళయరాజా గారు, ఇటువంటి వాళ్ళంతా కూడా, భారతదేశం అంతా కూడా దే ఫిల్డ్ విత్ బ్యూటిఫుల్ ట్యూన్స్.
నేను రెండు ట్యూన్స్ విన్నానండి. వెరీ లిల్టింగ్ మ్యూజిక్, వెరీ లిల్టింగ్ మెలడీస్, వెరీ లిల్టింగ్. పెద్ద హిట్ అయింది మ్యూజిక్. నేను దాని గురించి ప్రీ రిలీజ్లోనూ ఆడియోలోనూ మాట్లాడతాను, బికాజ్ ఐ వాంట్ టు స్పీక్ స్పెషల్లీ ఆన్ దాట్.